విలాసాలకు అలవాటు పడి అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి సిఐఎన్వి భాస్కర్రావు తెలిపారు. అర్తమూర్లో చెట్లలో గంజాయిని దాచి ఉంచి విక్రయిస్తున్నారని సమాచారంతో దాడులు చేసి 6 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పలమూరు గ్రామానికి చెందిన మేడిసెట్ సుభాష్ మరియు గొలుగూరి మణికంఠరెడ్డిలుగా గుర్తించినట్లు తెలిపారు. వీరి ఇరువురు మద్యం మరియు గంజాయి త్రాగుటకు బానిసై వారి సంపాదన వారి విలాసాలకు సరిపోకపోవడం వలన ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విశాఖపట్నం జిల్లా చింతపల్లి తదితర గ్రామాలకు వెళ్లి అక్కడ గంజాయిని కొని దానిని ఎక్కువ రేటుకు అమ్ముకుని ఆ సంపాదనను తమ విలాసాలకు ఖర్చు చేసుకుంటున్నట్లు ఈ క్రమంలో చింతపల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 6 కేజీల గంజాయిని 10,000 రూపాయలకు కొని దానిని అర్థమూర్ రోడ్ లో పాలన్ దిమ్మెల మధ్య చెట్లలో గంజాయిని దాచి దాన్ని పంచుకుంటున్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6.362 కేజీల గంజాయిని ఒక మోటార్ సైకిల్ మరియు 2 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. నా పేరు అన్వి భాస్కర్ రావు. ఈ రోజున రావణ సమాచారం మేరకు అనుపర్తి హౌస్ కట్స్ లో అనుపర్తి సావరానికి అనుపర్తి చేతి కుర్రోళ్ళని సుభాష్ మేడిసెట్టి సుభాష్ గొలుగూరు మణికంఠారెడ్డి అనే ఇద్దరు కుర్రోళ్ళని గంజాయితో పట్టుకోవడం జరిగింది. ఈ కుర్రోళ్ళు ఏంటంటే ఇంతకుముందు గంజాయి తాగటం అలవాటయ్యి తర్వాత ప్రస్తుతం ఈ లాక్డౌన్లో దాని అవైలబిలిటీ అంటే కొంతమంది సాధువుల దగ్గర అది కొనే అలవాటు ఉంది వాళ్ళకి. అది దొరకపోయేసరికి వీళ్ళే దీన్ని సోర్స్ కనుక్కుని నర్సీపట్నం అవతలకి వెళ్ళి ఈ 6 కేజీ గంజాయి తీసుకొచ్చి దీన్ని హైదరాబాద్లో అమ్ముదాన కాన్సెప్ట్తో రవాణా చేయడం సిద్ధంగా ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా గత 20 రోజుల క్రితం కూడా అనుపర్తిలో కొంతమంది కుర్రోళ్ళు నర్సీపట్నం తెచ్చి గంజాయి అమ్ముతున్న కుర్రోళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. ఇందుమూలంగా నేను అనుపర్తి కాకినాడ రాజమండ్రి పేరెంట్స్ ప్రొఫెషనల్ కాలేజెస్ స్టూడెంట్స్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ చెప్పేసి ఏంటంటే యూత్ ఎక్కువగా ఈ గంజాయి తాగడానికి అలవాటు పడుతున్నారు. మీరు మీ పిల్లలు ఏ టైంకి వస్తున్నారు వాళ్ళ యొక్క హ్యాబిట్స్ తరచుగా గమనించుకోవాలి. ఈ కుర్రోళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే అన్ని చోట్ల పట్టణాల్లో కూడా ఈ గంజాయి తాగడం అనేది ఒక హ్యాబీగా మారింది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మొదట్లోనే గుర్తించి ఈ గంజాయి బారిని